ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ మహాదేవ్పూర్ టౌన్ సెక్రటరీ గోగుల కృష్ణ జోడు వెంకటేష్ డిమాండ్ చేశారు। అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మహాదేవ్పూర్ నగర శాఖ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దహనం చేశారు। పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని తరచూ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవుతుందని కొన్ని కళాశాలల్లో సరిగ్గా అన్నం కూడా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు। ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని ఖాళీగా ఉన్న జైల్ అండ్ డిఎల్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు। లేని ఎడల రాబోయే రోజుల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షుడు పేట సాయి జోడు వెంకటేష్ సుశాంత్ శేఖర్ అభిలాష్ జగదీష్ నగర మహిళా కన్వీనర్ హారిక అనుష సాయి లక్ష్మి కార్యకర్తలు పాల్గొన్నారు। విద్యార్థి పరిషత్ మహాదేవ్పూర్ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని తెలంగాణలో ఉన్న 2200 కోట్ల స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని లేదంటే రాబోయే రోజులలో ఏబీవీపీ అనేక ఉద్యమాలకు దారితీస్తుందని అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి రంగంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుందని ఏబీపీ హెచ్చరిస్తూ వెంటనే స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది।